క్రీస్తువందు మరి దేవుని పిల్లలకు మీ అందరికీ వందనాలండి. మరి ముఖ్యంగా ఇసాక్ గారి యొక్క కుటుంబ సభ్యులందరికీ మరి ముందు వందనాలండి. ఎంతోమంది గొప్ప దైవ సేవకులు ఉన్నారు. ఈ ముఖాల్లో చూస్తుంటే ఇంచుమించుగా ఆయన పోలికలే కనిపిస్తుంది. ఎందుకంటే ఏ తండ్రికి పుడతారో ఆ తండ్రి పోలికలే వస్తాయి, వీరొక పోలికలు రావు. నేను చాలా తక్కువ సమయంలో పాస్టర్ గారికి జనవరిలో వచ్చాను. నేను అంతకుముందు నాకు అయ్యగారు ఎవరో చెప్పారు, మంగాచార్యులు గారు, వాళ్ళ ఇంటి పేరే కాళ్ళగా మారింది, కాళ్ళ ఇసాకు గారు అని నేను చాలా చోట్ల విన్నాను. మా రేపల సైడ్ కూడా అక్కడ ఎవరు కొంతమంది సావుకులు ఉన్నారు. అటు వెళ్తే మా ఆత్మీయ తండ్రి కాళ్ళ ఇసాకు గారు అని చెప్పేవాడు. నేను ఇటు నుండి వెళ్తూ మా రమేష్ గారు దగ్గరికి, రమేష్ బాబు గారి దగ్గరికి వెళ్తూ ఈ కాళ్ళు వచ్చినప్పుడల్లా ఆయన ఎలా ఉంటాడో ఎక్కడుంటాడో అనుకుంటూ వెళ్ళేవాడిని. నా అదృష్టం ఏంటంటే పోయిన జనవరిలో నన్ను ఈ సభలకు పిలిచాడు ఆయనతో నేను ఒక గంట మాట్లాడాను. ఆ రోజు ఆయన అనుభవాలు, ఆయన ప్రార్థన జీవితం నేను వింటున్నప్పుడు నా హృదయం మండినట్లు అనిపించింది. నేను వెంటనే మోకరించి ఆయన దగ్గర అయ్యా నాకు ప్రార్థన చేయండి అని ప్రార్థన చేయించుకున్నాను. ఎందుకంటే అలాంటి ముత్యాలు దొరకడం, అలాంటి నక్షత్రాలు దొరకడం చాలా అరుదు, చాలా అరుదు. ఎందుకంటే అందరూ నక్షత్రాలలాగా ప్రకాశిస్తారనుకుంటారు, కానీ కొన్ని మధ్యలో రాలిపోయే నక్షత్రాలు ఉన్నాయి తోకచుక్కల్లాగా. ఆ సేవకుడు ఒక నక్షత్రం లాంటి వాడని నేను గ్రహించగలిగాను. వాస్తవంగా మేము పోయిన వారంలో ఇజ్రాయెల్ వెళ్తున్నప్పుడు వాళ్ళ చిన్న బాబు మరి రెక్స్ గారు, పిలిప్ గారు నాకు ఇప్పుడే పరిచయం అయ్యారు. అంతకుముందు నాకు తెలియదు ఇద్దరు కుమారులు అనే సంగతి తెలుసు, కానీ నేను ఎప్పుడు ఆయన చూడలేదు. వారికి పిల్లలు ఎంతమందో కూడా తెలియదు, కానీ ఈయన రెక్స్ గారు మాతో రావాలి. మరి ఎందుకనో ఆయన రావడం మిస్ అయింది. మేము ఇజ్రాయెల్లో ఉన్నప్పుడు మాకు ఫోన్ వచ్చింది ఇలా ఇసాక్ గారు చనిపోయారు అని. మేము రమేష్ బాబు గారు మాట్లాడుకున్నాం, అయ్యబాబు ఆయన వచ్చుంటే ఎంత ఇబ్బంది పడేవారు, దేవుడు అందుకని ఆపాడు, ఆయన పిలుపు సమీపించింది అందుకని ఆపారు అనుకొని మేము మాట్లాడుకున్నాం. పిల్లరా నేను ఎక్కువ ప్రసంగాలు చేయడానికి కాదు, ఊరికే మీతో కనపడి ఈ యొక్క కార్యక్రమంలో నేను కూడా పాల్గొంటే అది నాకు ఆశీర్వాదం అని వచ్చాను. నేను ఇంతమందిని చూస్తున్నప్పుడు, ఇంతమంది సేవకులను చూస్తున్నప్పుడు నాకేమనిపిస్తుందంటే, బైబిల్లో ఒక మాట ఉంది, ఒక జనమును కనుటకు ఒకనాటి ప్రసవేదన చాలునా. ఇంత జనమును సంపాదించుకోవడానికి ఒకనాటి ప్రసవేదన చనిపోతుందా? ఆ దైవజనుడు ఎన్ని రాత్రులు ప్రసవేదన పడి ఉండొచ్చు, ఎన్ని ఆటిపోట్లు భరించుండొచ్చు, ఎలాంటి కష్టాలు అనుభవించుండొచ్చు, ఒంటరిగా వచ్చిన వాడు ఇన్ని వేల మంది అవ్వడానికి అసలు కారణం ఏమై ఉండొచ్చు? ఇది చెప్పుకుంటూ వెళ్తే చాలా విషయాలు ఉన్నాయి. పిల్లరా మీరు గమనిస్తే ఇలాంటి ఒక అద్భుతమైన సేవకులు మనకు దొరకడం మీ ప్రాంతానికి అదృష్టం అంటారు, నేను సంఘానికి. మరి ముఖ్యంగా నేను ఇందాకు వస్తున్నప్పుడు ఒక మాట జ్ఞాపకం చేయాలి అనిపించింది, వాక్యం చదువుతాను నేను, మీరు కూడా చదవండి వీలైతే, అది చదివి ముగిస్తాను నేను. రాసుల మొదటి గ్రంథం 2వ అధ్యాయం మొదటి నుండి నేను చదువుతున్నాను, వినండి. దావీదు మరణకాలము సమీపింపగా అతడు తన కుమారుడైన సొలొమోనుకు ఇలాగూ ఆజ్ఞ ఇచ్చాను, లోకులందరూ పోవలసిన మార్గమును నేను పోల్చున్నాను, కాబట్టి నీవు ధైర్యము తెచ్చుకొని నిర్భరము కలిగి నీ దేవుడైన యెహోవా అప్పగించిన దానిని కాపాడి ఆయన మార్గములను అనుసరించి ఆయన నీవు అనుసరించిన ఎడల నీవు ఏ పని పూనుకునినను ఎక్కడ తిరిగినను అన్నిటిలో వివేకముగా నడుచుకుందువు. ధర్మశాస్త్ర విష్
మోషే ధర్మశాస్త్ర విషయంలో వ్రాయబడినట్లు వ్రాయబడి ఉన్న దేవుని కట్టడలను ఆయన నియమించిన ధర్మమంతటిని ఆయన న్యాయ విధులను శాసనములను గైకొనును. ప్రియులారా మీరు గమనించాలి, ఇక్కడ సంఘానికి కానివ్వండి దైవ సేవకులకు కానివ్వండి, తన కడుపులో పుట్టిన కుమారులకి మనవలకు కూడా ఒకవేళ చెప్పవలసి వస్తే ఈ మాట చాలా అద్భుతమైన మాట అని నేను అనుకొని చదివించాను. ఇక్కడ మీకు కావలసినటువంటిది ధైర్యము నిబ్బరము. ఎందుకు నిబ్బరం అంటాడంటే యుద్ధభూమిలో ఉన్నటువంటి వానికి పిడికితనము రాకూడదు. ఇప్పుడు మన కుమారులు తెల్లబట్టలు వేసుకొని తిరుగుతున్నప్పుడు చాలా అంతా సమకూర్చెళ్ళారేమో అనుకుంటున్నారు, కాదు, ఇది ఒక భయంకరమైన పోరాటం. ఎందుకంటే తరం మారిందంటే, నాకు ఒక తమ్ముడు చెప్పాడు, ఎవరో చెప్పాను నేను విన్నాను, ఏమిటంటే అక్క ఏం చెప్పారంటే, ఒక నాన్నగారు చనిపోయిన తర్వాత ఆ నాన్నగారు లాగా ఏం చేయడే, ఆ నాన్నగారు లాగా నేను ప్రార్థించట్లేదు. ఇది పెద్ద శోధన. ఎందుకంటే తరం మారిన తర్వాత నెక్స్ట్ జనరేషన్ అంగీకరించడానికి సంఘం భలే సంక్షోభించిందండి, భలే శోధిస్తారు. అవును కదండి, మీకు కూడా అనుభవం వచ్చి ఉండొచ్చు. అవును కదా, అయితే ఒక విషయాన్ని గమనించాలి, పులి కనుపున మేక పుట్టిందా? శుభ్రంగా పులే కదా పుట్టింది. ఆ దైవ సేవకుని మీద మీకు నమ్మకం ఉంటే యాస్టీస్గా అదే దైవ సేవకుడు అదే గుణగణాలు వారి పిల్లల్లో వస్తాయని మీరు నమ్మితే వారి మాటకు లోబడతారు. హల్లెలూయా. ఆయన మీరు నిజంగా నమ్మితే, ఆయన భక్తుడని మీరు అంగీకరిస్తే, ఆయన ప్రార్థనా పరుడని నిన్నగాక మొన్న పరిచయమైన నాకే తెలుసు, మరి మీకెందుకు తెలియదు. ఆయన రోషం కలిగిన దైవ జనుడని మీకు తెలుసు. రోషం కలిగిన దైవ సేవకుని కడుపులో మరి ఎవరు పుడతారు? సరే ఇంకొక మాట చెప్పనా, అసలు లోపమే లేనటువంటి మహాభక్తులు ఇక్కడ ఎవరైనా ఉంటే చేతులు ఎత్తండి. ఏంటండి, మోషేలో లోపం లేదా? లేదంటారా? లేకపోతే వాళ్ళ ఇంటి వాళ్ళకి ఎందుకు గొడవ వచ్చింది? ఆయన ఎవరినో పెళ్లి చేసుకున్నాను మధ్యలో గొడవ పడ్డారు కదా. అబ్రహాములో ఏ లోపం లేదా? చెప్పరేంటండి, లేదంటారా? అహరోలో లేదా? ఏలియాలో లేదా? మీరు ఇలా భక్తులు చూస్తే, మీరు జాగ్రత్తగా చూస్తే ఏదో ఒక లోపం మాలో కూడా ఉంటుంది. ఉండదంటారా? ఉండదంటారా? కానీ వాళ్ళు సేవ చేయలేదా? గమనించాలి, నెక్స్ట్ జనరేషన్ మారినప్పుడు మీరు ఎంత మంచి మనసుతో అంగీకరిస్తారో. ఒక విత్తనం భూమిలో పడి చనిపోయింది, అది ఇప్పుడు ఒక్కటిగా చనిపోయింది, లక్షలుగా పుడతాయి. యేసు నామములు అలా జరుగునుగాక. హల్లెలూయా చెప్పండి ఒకసారి. ఇక్కడ ఇంకొక మాట ఏమంటారంటే, వాళ్ళ కుమారులతో నేను చెప్పేంత వయసు కాదు, అనుభవం కాదు, నాకు అంత సాన్నిహిత్యం కూడా లేదు. మీకు అప్పగించిన పనిని జాగ్రత్తగా కాపాడాలి అంటాడు. చూడండి, ఒక తండ్రి ఏం మిగిలిచి వెళ్తాడండి, ఒక తండ్రి ఏం మిగిలిచి వెళ్తాడండి, తన అనుభవాలు మిగిలిచి వెళ్తాడు. అనుభవాలు నాకు రావండి, ఇంత గొప్ప 65 సంవత్సరాలు సేవ చేసిన ఒక గొప్ప దైవజనుని అనుభవాలు ఎవరికి తెలుస్తాయండి? అది ఒక్కొక్కటి ఒక్కొక్క వజ్రం లాంటి అనుభవాలు. అది నేను నేర్చుకున్నామన్నా నాకు కుదరదు, ఆ అనుభవాలు మిగిలిస్తాడు. ఇంకా చెప్పాలి అంటే ఆయన పలుకుబడి మిగిలిస్తాడు. ఒక దైవజనుడు ఆయన ఇచ్చిన ఆ పలుకుబడి చాలా గొప్పదండి. నేను ఇసాక్ గారి కుమారుని అంటే ఎక్కడికి వెళ్ళినా కుర్చీ వేస్తారు, ఎక్కడికి వెళ్ళినా నీళ్ళు ఇస్తారు, ఎక్కడికి వెళ్ళినా ఒక మొత్తం భోజనం పెడతారు. ఇంకా ఇంకా గొప్ప గొప్ప పలుకుబడులు ఆయన ఆయన కుమారుడంటే ఆయన మనవడంటే విలువిస్తారు. అది నా బోటోడికి లేదే, మా నాన్న పేరు చెబితే నాకు మంచి నీళ్ళు ఇస్తారా? ఇసై ఉండబడి సరిపోయింది అంటే ఏమనుకోవద్దండి బాబు. నాకంటే మీరు ఎంత గొప్ప ధన్యులు అంటే, ఇసాక్ గారి కుమారుడు అంటే అది గొప్ప పలుకుబడి కదా.
ఇంకా మిగతాదంటారా ఆర్థిక సంబంధమైనటువంటివి, అవి కూడా ఒక తండ్రి మిగిలించి వెళ్తాడు. వీటన్నిటికంటే శ్రేష్టమైనటువంటిది దేవుడిచ్చిన సంఘాన్ని, పరిచర్యను కాపాడమని చెబుతాడు తన కుమారుడికి. ఆ చివరిలో ఏదో కట్టడాలను అనుసరించుకున్నారండి. నేను వీళ్ళకి దైవజనులకి పిలుపు గారికి కానివ్వండి, వీళ్ళు కృంగిపోవాల్సిన అవసరం లేదు. ఆయన చనిపోయాడు అంటే అసలైన పరిచర్య ఇప్పుడు బయటకు వస్తుంది, అసలైన ఫలింపు ఇప్పుడు బయటకు వస్తుంది. ఎందుకంటే ఆయన ఒక్కడగా సేవ చేశారు, వీళ్ళిద్దరుగా ఉన్నారు. వీళ్ళిద్దరిలో నుంచి ఎంతమంది వచ్చారో నాకు తెలియదు సేవలో. ఇంకొక ఇద్దరు హల్లెలూయా, మొత్తం మీద రెండు స్తంభాలలాగా ఇప్పుడు నాలుగు స్తంభాలు అయినట్లు సేవ గొప్పగా ఉంటుంది. కాకపోతే మీరు ఆ దైవజనుని యొక్క అడుగుజాడల్లో నడిచినప్పుడు విస్తారమైన సేవ, ఇప్పటి నుండి అసలైన సేవ యేసు నామములో మీరు చూడబోతున్నారు. హల్లెలూయా. ఇంత గొప్ప ఇంతమంది సమూహం దైవజనుల మధ్యలో ఈ అత్యల్పునికి సమయం ఇచ్చినందుకు నిండు వందనాలండి. చిన్న ప్రార్థన చేస్తాను. బయలుదేరుతుంది మీ దాసులు దైవజనులు, మా తండ్రి సమయంలో దైవ సేవకులు తండ్రి, మరి ఇస్సాకు గారిని మీ మహిమ గల రాజ్యములకు పిలిచారు మీ సన్నిధానములో. అయ్యా ఇక్కడ ఉన్నప్పుడు అనుపెరగిన దైవజనుడిగా పనిచేశారు తండ్రి, ఇప్పుడు ఆ ప్రశాంతమైన రాజ్యంలో నీ కుమారుడిని కుడి పక్కన కూర్చోబెట్టుకున్నందుకై స్తోత్రం చెల్లిస్తున్నాను నాయన. ప్రేమ కలిగిన తండ్రి, ఆయన విడిచి వెళ్ళిన తన కుమారుని కోడలను, మనవలను, మనవరాళ్లను, కుమార్తెలను, తన పిల్లలందరినీ తనకంటే ఒక బలమైన అభిషేకముతో నింపి వాడుకోనండి. ఏలియా మీదున్న అభిషేకము కంటే ఎలీషా మీద రెండంతలు వచ్చినట్లు రెండంతల అభిషేకము తన సంతత మీద మీరు కుమ్మరించండి. తన తరాలకు యాజక కుటుంబంగాన్ని ఎదుట పనిచేయనట్లు కృపదయ చేయండి. ప్రభా ఆత్మీయ పిల్లలందరినీ ఓదార్చండి. ఈ సంఘము నానాటికి అభివృద్ధి చెందినట్లు కృపదయ చేయండి. ప్రభా నీ సేవకులకి చక్కటి ఆలోచన ఇచ్చి ఈ పరిచర్యను అంచెలంచెలుగా మీరు అభివృద్ధి పరచమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్.